సర్వే ఇలాంటి సర్వే ఇక్కడ రిజనబుల్ కాబోతుంది ఎగ్జాక్ట్గా రిజల్ట్స్లో మరో ఫోర్ డేస్లో మీరు అది చూడబోతు ఉన్నారు సో దానికి సంబంధించి రైట్ నెక్స్ట్ మూవోదాం అనంతపురం జిల్లాకి మూవోదాం మనం అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురంలో కాసుకోస్తూ టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతం సో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనకి టీడీపీ కూటమి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలవబోతుంది ఎక్కడ గెలవబోతోంది అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గంలో టఫ్ అయిట్ ఉంటే టీడీపీ ఎడ్జ్ ఉంది ఉరవకొండలో టీడీపీ గెలవబోతోంది తాడిపత్రిలో టీడీపీకి ఎడ్జి కనపడుతుంది ఇక కళ్యాణదుర్గం టీడీపీ గెలవబోతోంది హిందూపురం పెనుగొండ పుట్టపర్తిలో కదిరిలో టీడీపీ గెలవబోతున్నటువంటి పరిస్థితి ఒక కదిరిలో టఫ్ ఫైట్ ఉంది కానీ టీడీపీ గెడ్జి కనపడుతుంది ధర్మవరంలో బీజేపీ పోటీ చేసింది అక్కడ బీజేపీ పోటీ చేయగా టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది మడకశిరా రాప్తాడులో టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది సింగరమల్లో టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది మొత్తం టీడీపీ తొమ్మి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వైసీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు అశోక్ అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది ఈక్వేషన్స్ ఎట్లా పనిచేసినాయి గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక స్థానం టీడీపీ గెలిచింది ఆల్మోస్ట్ రాయలసీమ నాలుగు జిల్లాల్లో నాలుగు జిల్లాలు ఉంటే మొత్తం స్థానాలు టీడీపీ వైసీపీ గెలిచింది రాష్ట్ర మొత్తం దెబ్బ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కుప్పం మాత్రమే టీడీపీ గెలిచింది రాయలసీమలో అనంతపురం జిల్లాలో కడప కర్నూలు స్వీప్ ఒక సీటు కూడా రాలా ఒక అనంతపురంలో ఉరవకొండ నుంచి పయ్యావుల కేసు మాత్రం గెలవగలిగారు యాక్చువల్లీ అనంతపురం అనేది టీడీపీకి సారీ అనంతపురం నుంచి రెండు స్థానాలు గెలిచారు హిందూపురం ఒకటి హిందూపురం బాలకృష్ణ నుంచి పయ్యావుల కేసు గెలిచి రెండు స్థానాలు యాక్చువల్లీ టీడీపీకి అత్యంత పట్టు ఉన్నది రాయలసీమలో మూడు జిల్లాలు వైసీపీకి ఎప్పుడు పట్టు ఉంటుంది అంత ముందు కాంగ్రెస్కి పట్టు ఉంటుంది కానీ అనంతపురం ఎప్పుడు కూడా టీడీపీ వైడీపీకి పట్టు కానీ గత ఎన్నికలు ఊహించని దెబ్బ కొట్టారు ఊహించి రకరకాల ఇఫికేషన్స్ ఉన్నాయి అసలు టీడీపీ ఆశలు పెట్టుకుంది అనంతపురం మీద అలాంటి చోట లాస్ట్ టైం దెబ్బతింది ఈసారి మళ్ళీ పుంజుకుంది కానీ ఈసారి టీడీపీ ఈక్వేషన్స్ ఏంటంటే క్లీన్ స్వీప్ చేస్తాం అక్కడ అని కానీ వైసీపీ ఐదారు స్థానాలు గెలుస్తుంది టీడీపీ ఎనిమిది తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ టీడీపీలో ఉన్న ఇంత పట్టు పెరిగింది అక్కడ టీడీపీకి వివేకానందరి మటర్స్ కావచ్చు రకరకాల ఎడ్యుకేషన్స్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అక్కడ కూడా కాంట్రాక్టర్లు దెబ్బ ఇట్లా రకరకాల సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ లేదు సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తున్నారన్న వ్యతిరేకత ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు సింపతి ఇట్లాంటివన్నీ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ అయినా కూడా ఎనిమిది తొమ్మిదికే పరిమితం అవుతుంది ఐదారు స్థానాల్లో వైసీపీ ఎందుకు గెలుస్తుంది అంటే అక్కడ టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు చాలా కుమ్ములాట్లు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ బీజేపీ కేటాయించారు ధర్మవరం కేటాయించారు వాస్తవానికి ధర్మవరం బీజేపీ కంటే కూడా టీడీపీకి అత్యంత పట్టుంది ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని అక్కడ కేతిరెడ్డి కేతిరెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ ఖచ్చితంగా ఈసారి ధర్మవరం సూరి ఎవరైతే ఉన్నారో సూరి ఆయన టీడీపీ నుంచి బీజేపీ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన టీడీపీ మద్దతు ఉంటుంది సో గతంలో టీడీపీ నుంచి గెలిచి ఉన్న వ్యక్తి సో విపరీతంగా ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ ఉంటుంది ఆయనకి సీట్ ఇచ్చుంటే అక్కడ గెలుస్తారనే ఈక్వేషన్ ఉంది ఆయన కాదని వేరొక వ్యక్తికి పోసే సత్యకుమార్కి ఇచ్చారా సత్యకుమార్కి ఇచ్చినట్టున్నారు సో ఆ ఈక్వేషన్స్లో అక్కడ ఈ సూర్య అటు పనిచేయాలి అట్లాగే పరిటాల శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ అక్కడ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు ధర్మవరం నుంచి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని అక్కడ పరిటాల రవి ఈక్వేషన్ ఉంది సో ఆయనకి సీట్ ఇవ్వలేదు ఆయన పనిచేయలేదు ఈ అన్నిటి ఎఫెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎవరికైతే సీట్ ఇచ్చారో అతని మీద వ్యతిరేకత చూపించారు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేని గెలిపిస్తున్నారు అంటే వాళ్ళు గెలిచే అవకాశం పరిటాల సునీత అదే పరిటాల సునీత ఈసారి సింపతి ఉంది ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు అక్కడ కూడా అంతే మిగిలిన వర్గాలు అక్కడ పనిచేయకపోవటం అంతర్గత కుంగలాట్లు సో పరిటాల సునీత ఓడిపోవటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం టీడీపీకి కోలుకోలేని దెబ్బది ఒకవేళ ఇటు టఫ్ ఫైట్ కూడా లేదు ఆల్మోస్ట్ వైసీపీకి హెడ్జ్ కనిపిస్తోంది టఫ్ ఫైట్ ఉంది ఏమైనా మిరాకిల్ జరిగి చివరి నిమిషంలో ఇటు కొట్టే అవకాశం ఉంటుంది తర్వాత హిందూపురం ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్యే కాబట్టి అక్కడ టీడీపీ కాకుండా వేరే వాళ్ళని ఇంకొకరిని గెలిపించే సాహసం ఎవరు కూడా చేయరు అక్కడ అందరూ బాలకృష్ణను టీడీపీ సైకిల్ బొమ్మలు ఆ వీటిని ఏమంటారు పచ్చబొట్టు పొట్టు గుడిపించుకుంటారు సో అక్కడ కాదని మనం వెళ్ళి ఆ సెంటర్ లో నిలబడి ఈసారి టీడీపీ గెలుస్తుందా లేదా అని అడిగినా టీడీపీ ఓడిపోతుందా అని కొట్టడానికి వస్తారు అవుతున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాకు చిత్తూరు జిల్లాలో ఎట్లా ఉంది చూద్దాం చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో